అందరికీ నమస్కారం పిల్లలు. మనము ఈరోజు చెప్పబోయే పాఠము భాగ్యోదయం. ఈ పాఠాన్ని రచించిన రచయిత కృష్ణస్వామి ముదిరాజ్. భాగ్యోదయం, భాగ్యము అంటే విధి మన తలరాత, ఉదయం అంటే ఉద్భవించడం, వెలుతురు వెలుగు అని చెప్పవచ్చు. మన పాఠ్యాంశం భాగ్యోదయం అనగా గొప్ప మార్పు అభివృద్ధి. మనుషులలో కొన్ని వర్గాలలో గొప్ప మార్పు అభివృద్ధి అని మనము చెప్పవచ్చు. అయితే మనము పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండిలో చిన్న పేరా ఇవ్వడము జరిగింది. ఒకసారి ఆ పేరా గురించి మనము చర్చించుకుందాం. పేరా ఏమిటంటే ఇప్పుడు చూద్దాం. నవభారత రాజ్యాంగ నిర్మాత, చరిత్రకారుడు, జాతీయతావాది, తత్వశాస్త్రవేత్త, దళిత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి, దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడు. నిమ్న వర్గాలలో అందరిలాగా మనము అన్ని చెయ్యగలం అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే అతని లక్ష్యం. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు, రాజ్యాంగ రూపకర్త. అయితే కింద ప్రశ్నలున్నాయి. పై పేర ఎవరి గురించి తెలుపుతున్నది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఎవరి గురించి కృషి చేశాడు, ఎందుకు? ఆయన అంటరాని వర్గాలు, నిమ్న జాతి వర్గాల వారి గురించి కృషి చేశాడు. మన రాష్ట్రంలో దళితులు, నిమ్న జాతుల వారి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ గురించి చెప్పండి. మన రాష్ట్రంలో దళితులు, నిమ్న జాతి వారి గురించి కృషి చేసిన వారు కృష్ణస్వామి ముదిరాజ్, భాగ్యరెడ్డి వర్మ, గూడూరి సీతారాం. అయితే ఇప్పుడు పాఠం ఉద్దేశం, భాగ్యోదయం అనే పాఠాన్ని 10వ తరగతిలో ఎందుకు పెట్టడం జరిగింది, దాని యొక్క ఉద్దేశం ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాము. స్వయం కృషి, ఆత్మవిశ్వాసం. స్వయం కృషి అంటే సొంతంగా కష్టపడడం, ఆత్మవిశ్వాసం అంటే మనపై మనకు నమ్మకం కలగడం. ఈ రెండు ఉంటే విజయము మనదే, దేనినైనా సాధించగలము. దీనితో పాటు అన్ని వర్గాల వారిలో సామాజిక చైతన్యం అవసరం. అన్ని వర్గాలు అంటే కుల, మత, ధనిక, పేద, అన్ని వర్గాల వారికి కూడా సమాజంలో సమాన భాగస్వామ్యం ఉండాలి. అయితే స్వార్థం లేకుండా ఇతరుల గురించి ఆలోచించి తన జీవితాన్ని వెచ్చించిన ఒక అరుదైన వ్యక్తి గురించి తెలుసుకొని స్ఫూర్తిని పొందడం కోసం మనకు భాగ్యోదయం పాఠము పెట్టడం జరిగింది. అర్థమైంది కదా? ఇప్పుడు పాఠ్యభాగ వివరాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశము జీవిత చరిత్ర అనే ప్రక్రియకు చెందినది. జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర గురించి గ్రంథస్థం చేయడం. ఎలాంటి వ్యక్తుల జీవితాలను గ్రంథస్థం చేస్తారు అంటే విభిన్న రంగాలలో కృషి చేసిన వారి గురించి, సమాజంలో మంచి పని చేసిన వారి గురించి, గొప్ప వ్యక్తులు, విశిష్ట వ్యక్తుల జీవిత చరిత్రలను గ్రంథస్థంగా రాస్తూ ఉంటారు. అయితే భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను గ్రంథస్థంగా రాశాడు. దాని నుండి, ఆ గ్రంథము నుండి చిన్న వ్యాసంగా తీసుకొని కృష్ణస్వామి ముదిరాజ్ మనకు భాగ్యోదయం అనే పాఠ్యాంశాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు మనము రచయిత పరిచయం గురించి నేర్చుకుందాం. భాగ్యోదయం అనే
పాఠాన్ని రచించిన రచయిత కృష్ణస్వామి ముదిరాజ్. కృష్ణస్వామి ముదిరాజ్ గురించి తెలుసుకోవాలంటే ఆయన అనేక సామాజిక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. అనేక విద్యా సంస్థలు ఆయన స్థాపించారు. దానితో పాటు ఆయన 1957లో హైదరాబాద్కు మేయర్గా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి 30 ఏండ్ల మాస్టర్ ప్లాన్ను తయారు చేశాడు. హైదరాబాద్ అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికను ముందే తయారు చేశాడు. అదేవిధంగా దక్కన్ స్టార్ ఆంగ్ల వారపత్రికను కూడా రాశాడు. ఇందులో ఆయన చాలా విలువైన సంపాదకీయాలు వ్యాసాలు రాయడం జరిగింది. తర్వాత హిస్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని దృశ్య రూప గ్రంథాన్ని తయారు చేశాడు. హైదరాబాద్ నగరం చరిత్ర మొత్తం కూడా ఆయన దృశ్యరూపకంగా మనకు ఈ గ్రంథములో చూపించాడు. అంటే 1000 పేజీలు ఫోటోలన్నీ సేకరించి 1000 పేజీలలో బంధించి గ్రంథస్థంగా తయారు చేసి పిక్టోరియల్ గ్రంథంగా మనకు అద్భుతమైన గ్రంథాన్ని అందించాడు కృష్ణస్వామి ముదిరాజ్. అదేవిధంగా తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర సంఘంలో ఆయన ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. అర్థమైందా? రచయిత పరిచయము